నమస్కారం. హిప్నో సైకిల్ థెరపీ రంగంలో మరి ఎన్నో అవార్డులు పురస్కారాలు అనుకుంటూ మన ముందు ఎన్నో లైవ్ షో చేసిన డాక్టర్ శ్రీ క్రాంతి గారి గారితో ఫోన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం సార్. నమస్కారం. మరి మీరు కూడా లైవ్ షోకి కాల్ చేసి మరి మీకున్న మానసిక సమస్యలు ఏవైనా సరే మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని మీరు ఫేస్ చేస్తున్నా ఈ లైవ్ షోకి కాల్ చేసి డాక్టర్ శ్రీ క్రాంతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మరి లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు అపాయింట్మెంట్ కూడా తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ఈ రోజు ముఖ్యంగా మరి చర్చించబోయే అంశం ఏంటంటే చైల్డ్ సైకాలజీ, అంటే పిల్లల్లో మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది, మరి మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, మరి లైవ్ షోకి కాల్ చేసి మరి దాని కారణాలు ఏంటి అడిగి తెలుసుకోవచ్చు. డాక్టర్ శ్రీ క్రాంతి గారితో ఫోన్ లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే మరి డైల్ చేయాల్సిన మా నెంబర్ 0891646855 నెంబర్ డైల్ చేసి మరి కొన్ని సమస్యలను తెలియజేయండి. అలాగే లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు మరి అపాయింట్మెంట్ నెంబర్ కింద స్ట్రిప్ లో డిస్ప్లే అవుతుంది కదా 9246627004 నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. ఓకే సార్, లాస్ట్ వీక్ మరి ఏ టు జెడ్ వరకు సక్సెస్ గురించి చర్చించారు, మరి అలాగే ఈ వారం తీసుకుంటే పిల్లలు అయిందండి లాస్ట్ వీక్ మనకి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చైల్డ్ సైకాలజీ అంటే పిల్లల గురించి మీరు లాస్ట్ వీక్ కాలేజ్ కూడా చాలా మంది సార్ అడుగుతుంటారు. మొన్న ఫ్రైడే ప్రోగ్రామ్ కూడా ఫ్రీ ప్రోగ్రామ్, చాలా మంది వచ్చారు. ఎక్కువ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు, మెడిసిన్ కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చారు. దాని వల్ల ఎక్కువ మంది ఫీజులు కట్టలేని వాళ్ళు ఫ్రీగా అది ఉపయోగించుకోవడం వల్ల డెఫినెట్ గా వాళ్ళందరి జీవితాలు బాగుంటాయి. ఈ రోజు కూడా ఏదో ఒక టాపిక్ మీద ఫ్రీ ప్రోగ్రామ్ పెట్టే ఉద్దేశం ఉంది. సో వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాని గురించి నేను టీచ్ చేస్తాను, ట్రైన్ చేస్తాను, ట్రీట్మెంట్ ఇస్తాను. కాబట్టి మూడు నామాలు అంటే క్రికెట్ లో కూడా మూడే అంటే స్టంప్స్. సో మూడు నామాలు అన్నమాట, టీచింగ్ ట్రైనింగ్ ట్రీట్మెంట్. సో ఐ విల్ ప్రొవైడ్ ఆల్ హూ నీడ్ హూ డిజైర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిన వాటికి ఫీజులు కట్టలేని వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడం మంచిది. ఇప్పటికే మీడియా విజన్ తరపున చాలా ఫ్రీ ఆఫ్ ప్రోగ్రామ్ పెట్టి మన ఫ్రైడే ప్రోగ్రామ్ కూడా చాలా చక్కటి ఏ టు జెడ్ ఆఫ్ సక్సెస్ మీద వచ్చింది. యుఎస్ లో 35 ఇయర్స్ నుండి వెనక్కి వచ్చిన ఆయన కూడా ప్రోగ్రామ్ కు వచ్చారు. ఆయన ఆయన టాప్ పర్సనల్ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ వచ్చారు. ఆయన ఆల్మోస్ట్ ఆఫ్ ముగ్గురు డాక్టర్లు వచ్చారు ఎంబీబీఎస్ ఫినిష్ అయిన, ఒక బీడీఎస్ ఫోర్త్ ఇయర్ వచ్చారు, మిగతా వాళ్ళందరూ బీటెక్ ఫినిష్ అయిన వాళ్ళు, సీఏ ఫినిష్ లెటర్ టు బి కంప్లీటెడ్ వాళ్ళు అందరూ వచ్చారు. సో డెఫినెట్ గా వైజాగ్ లో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని సక్సెస్ అవుతారు. ఓకే, లెటర్ కంప్లీట్. చైల్డ్ సైకాలజీ ఇప్పుడు తల్లిదండ్రులు బతికి ఎందుకంటే ఓన్లీ ఫర్ సో సక్సెస్ ఎప్పుడు కూడా ఎవరికి వస్తుంది అని అనుకున్నప్పుడు ఏ తల్లిదండ్రులు అయితే చక్కటి వాతావరణం మంచి రైతులు ఉంటారు, అమ్మ నాన్న ఎటువంటి వాళ్ళంటే రైతులు అంటారు అనమాట. పిల్లల్లో మనసులు ఏది నడితే అదే మొక్క అవుతుంది, అదే చెట్టు అవుతుంది, అదే మహావృక్షం అవుతుంది. సో ఇక్కడ నాటవలసింది పేరెంట్స్ కాబట్టి ఆ పేరెంట్స్ ఎప్పుడు కూడా దే షుడ్ బి మోర్ పాజిటివ్ థింకర్స్. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చిందో అప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలట్లో కూడా పాజిటివ్నెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. వీళ్ళలో కోపం పెట్టుకుని నా కొడుకు కోపం ఎక్కువ, వీళ్ళు టీవీ ఎక్కువ చూస్తూ నా కొడుకు టీవీ మాండలేదు, వీళ్ళేమో ఫుడ్ మీద కంట్రోల్ చేయకుండా ఒబేస్ అయిపోయి నా కొడుకు అడ్డమైన గడ్డి తినేస్తున్నాడు, జంక్ ఫుడ్ తినేస్తున్నాడు అనే జంక్ గొంకు లేకుండా చెప్పడం అనేదే ప్రాబ్లం. సో ఇప్పుడు కూడా గాంధీ కూడా ఒకసారి స్వీట్ మాన్పించమని చెప్పేసి ఒక తల్లి వస్తే మీరైనా చెప్పండి ఎంత చెప్పినా మాండలేదంటే ఒకటే చెప్తాడు, వన్ వీక్ తర్వాత రమ్మన్నాడు, వన్ వీక్ తర్వాత వచ్చింది స్వీట్ మానే బాబు అనండి. ఈ మాత్రం నాకు వన్ వీక్ ఎందుకండి అప్పుడే చెప్పచ్చు కదంటే నాకు కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం. సో నేను మానేకి వచ్చాను అంటే ఒకరు చెప్పే ముందు ఫస్ట్ మనం చేసి ఆచరించి చూపించాలి. నేను మెడిటేషన్ చేసిన మెడిటేషన్ చెప్తే బాగుంటుంది, నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుని ఎదురైనా స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్తే బాగుంటుంది. సో దట్ షుడ్ బి ప్రాక్టికాలిటీ అది రైట్ కాల్ సార్. హలో, మరి కాల్ కట్ అయింది, దయచేసి కొంచెం సిగ్నల్ ఉండే వేసుకొచ్చి కాల్ చేయండి ఎందుకంటే మీరు చాలా సేపు ట్రై చేస్తున్నారు మన లైవ్ షోకి, కాల్ కనెక్ట్ అవుతుంది అని తెలిసిన వెంటనే కూడా మరి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి. అలాగే సిగ్నల్ కూడా మరి కరెక్ట్ గా ఉండే ప్లేస్ కి వచ్చి డయల్ చేసినట్లయితే మీకున్న సమస్యను క్లియర్ గా తెలియజేయగలరు. అలాగే డాక్టర్ శ్రీ క్రాంతి గారు అందిస్తున్న మరి సొల్యూషన్ కూడా మీరు వినగలరు. కాబట్టి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి టీవీ నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి లైవ్ షోలో. ఇప్పుడు మీకున్న సమస్యలు ముఖ్యంగా మరి పిల్లల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయనే విషయం చర్చిస్తున్నాం. కాబట్టి మరి మీ పిల్లల్లో కానీ అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా లైవ్ షోకి కాల్ చేసి అడిగి తెలుసుకోవచ్చు. మరి మీరు డయల్ చేస్తున్న మా నెంబర్ 0891646855 ఒక కాల్ అని చూద్దాం సార్. హలో,
దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇన్ ఆల్ ఫ్యామిలీస్. ఎందుకంటే మా అమ్మ నాన్న ఎలా పెంచారు కాబట్టి మా పిల్లల్ని కూడా ఎలా పెంచుదామంటే ఇప్పుడు కుదరదు. ద సొసైటీ హ్యాస్ చేంజ్డ్ లాట్. చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మారకుండా పిల్లల్ని మనం మార్చినాం. సో పిల్లలు దేవుడు చల్లని వారు కళ్ళ కపట మేఘలోని కొన్నామడిన పాట అర్థం అదే. పసిహృదయాలు ఎటువంటి అంటే మౌండ్ కాబడతాయి. మట్టి ముద్దని వినాయకుడి బొమ్మలు వేస్తే వినాయకుడు వస్తుంది. అందాకాను దాంట్లో వేస్తే నాయజాతి బొమ్మ వస్తుంది. జీసస్ క్రైస్ట్ వేస్తే జీసస్ క్రైస్ట్. క్రిస్టియన్స్ నమస్కారం పెడతారు, ఇక్కడ దండం పెడతారు, అక్కడ గౌరవభావం తోడు చూస్తారు. మట్టిని ఎండలో పడేస్తే ఇసుకైపోతుంది, అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే శిల్పి చేతిలో పడ్డ శిల్పం గౌరవం కావచ్చు, దైవభక్తి కావచ్చు, కోపం కావచ్చు, అలాగే కుజరం అనే చోట్ల రొమాంటిక్ ఫీలింగ్ కావచ్చు. అంటే శిల్పి చేతిలో ఉలి ఉంటుంది, ఉలి చేతిలో స్విచ్ ఉంటుంది, ఎలా చెక్కితే అటువంటి లుక్ వస్తుంది. మనం కూడా మనసులో పూలకాట లాంటివి మనం ఎలా మలుచుకుంటే పిల్లలు అలా అవుతారు. మనకు మనం కూడా మలుచుకోవడం ఇంపార్టెంట్, పిల్లలకి నేర్పి ముందు రైట్. ఆ తర్వాత ఎలాగ బయట సమాజంలో చాలా నేర్చుకుంటారు. రైట్, సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ పేరెంటింగ్. సో పాజిటివ్ పేరెంటింగ్ అని కానీ లేదు. రైట్ సార్, హలో. చెప్పండి. నమస్తే. మా చెల్లిగారు బాబు నేనండి బీటెక్ కలిసి చూశాడు. ఓకే అమ్మా. బాబు చెప్పుకుంటానని చెప్పి నాన్న వాళ్ళ చెప్తే తీసుకెళ్ళామండి. ఏ డాక్టర్ గారు అమ్మా? ఒకదానికి డిప్రెషన్ అయినప్పుడు ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్డ్ అమ్మా అది, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ. మీరు అక్కడ నిమ్మకర్ గారు వాడని మందులు ఆపకుండా నా దగ్గర తీసుకురా, ఒక 10 రోజులు ఉండేటట్టుగా వైద్యం వచ్చామనండి. అడ్మిషన్ అవసరం లేదా చూద్దాం. అసలు అడ్మిషన్ కూడా అవసరం లేకండి. మీరు వైజాగ్ లో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు? అందుచేతే అడ్మిషన్ అవసరం ఉండకపోవచ్చేమో, చూద్దాం. ముందు మొత్తం ప్రిస్క్రిప్షన్స్ తోటి ఇమకర్ గారి మందులు ఆపకుండా తీసుకురండి. డెఫినెట్ గా కాగ్నిటివ్ బిహేవియరల్ సిబిటి అంటారు దీన్ని. ఆ సిబిటి ద్వారా డెఫినెట్ గా బాబు మామూలు లెవెల్ కి వస్తాడు, బీటెక్ కూడా కంటిన్యూ చేస్తాడు, చాలా ఆనందంగా ఉంటాడు. డోంట్ స్టాప్ మెడిసిన్స్ అమ్మా. రైట్ రైట్, రమ్మనండి, రాజమండ్రి నుంచి రమ్మనండి. నాది కూడా రాజమండ్రి అమ్మా. రైట్, ఓకే అండి. మాణి గారు మరి వచ్చే ముందు మరి మీరు వీక్ మీకు వీలైన టైంలో మీరు అపాయింట్మెంట్ కుట్టిన తీసుకుని రావచ్చు. మరి అపాయింట్మెంట్ కోసం 9246-27004 నెంబర్కి కాల్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. సో ఇది డిప్రెషన్ లో ఏంటంటే మూడు ఉంటాయి. ఇక్కడ కూడా మూడు నామలే, హెల్ప్లెస్నెస్, వర్త్లెస్నెస్, హోప్లెస్నెస్. వర్త్లెస్నెస్ అంటే అసమర్థని, ఇన్ఫినిట్ గా తెలుసు, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, చచ్చిపోవడం తప్పించి జీవితలేదు. వర్త్లెస్నెస్ అంటే అసమర్థత, హోప్లెస్నెస్ ఆశ చచ్చిపోతుంది. క్యాన్సర్ వచ్చినట్టు బతకచ్చు, హార్ట్ అటాక్ వచ్చినట్టు బతకచ్చు, ఎయిడ్స్ వచ్చినట్టు బతకచ్చు, హోప్ లేకపోతే సూసైడ్ చేసుకోవాలి సార్. ఇంకా హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత భావం. ఇంకా ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఈ ప్రపంచం నేను ఏదలేను, దిస్ ఇస్ ది ఓన్లీ రెమెడీ ఇస్ గో ఫర్ సూసైడ్. సూసైడ్ అంటే జీవితం సైడ్ అయిపోవడం కాదరా? రైట్, ఓకే. సో దట్ ఈస్ మోస్ట్. ఈ మూడు కలిపితే డిప్రెషన్ అనమాట. డిప్రెషన్ మొక్కలు తెలుసుకొని తిప్పు మొక్కలా ఉంటాయి, ఇలా మొగ్గలా ఉంటుంది. మొగ్గకు ఆపోజిట్ పువ్వు, కొంచెం నా కూడా మొదలు పెడతాను. అందుకే మా క్లినిక్ లో లాఫింగ్ థెరపీ ఉంటుంది, డాన్స్ థెరపీ ఉంటుంది, నటరాజా డాన్స్ థెరపీ ఉంటుంది, నాద బ్రహ్మ మెడిటేషన్ థెరపీ, ఇవన్నీ కూడా కళ్ళు మూసుకుని మెడిటేషన్ కూర్చుని చేస్తూ కాదు, నిలబడి గెంతు లేస్తూ చేసే మెడిటేషన్స్. ఇప్పుడు డాక్టర్ గారు వేసిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డాక్యుమెంట్ సైటింగ్ కెమికల్స్ ఉత్పత్తి అవ్వడానికి ఎలా ఉపయోగిస్తాయో, మేము ఇచ్చే థెరపీస్ వాళ్ళు కూడా ఇంటర్నల్ గా ఉండే కెమికల్స్ సెక్రెషన్స్ పెరుగుతాయి. వాళ్ళ వాడి ఇది ఆపకుండా ఇవి అడిషనల్ గా మా థెరపీస్ వల్ల ఏమవుతుందంటే క్లబ్బింగ్ బోత్ అనమాట. ఆటోమేటిక్ గా తెలియకుండా ఆ కెమికల్స్ ఎక్కువ సెక్రేట్ అవడం వల్ల కాగ్నిటివ్ సిబిటి అంటాం. ఆటోమేటిక్ చాలా ఈజీగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు తిరిగి మామూలు మనుషులు అవుతారు, చదువు కంటిన్యూ అవుతుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది.
యూజువల్ గా షార్ట్ గానీ ఇట్లేంటంటే క్రానిక్ డిప్రెషన్ లో గానీ మ్యానిక్ డిప్రెసివ్ సైకోసిస్ అనే మూడ్ డిజార్డర్ లో ఇటువంటి వాటిలో క్రానిక్ గా ఉన్నప్పుడు షాక్స్ ఇస్తారు. బట్ ఈసీజీ అంటే టాప్ కన్వల్సివ్ థెరపీ, అవన్నీ సైకాట్రిస్ట్ ఇచ్చింది. మా దగ్గరకు వస్తున్నారని వాళ్ళు వదిలేమని కాదు, అక్కడ వాళ్ళ దగ్గర వెళుతూనే మా దగ్గర కూడా రావచ్చు. ఎందుకంటే కొంతమంది అక్కడ వదిలేసి రావాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్, సైకాట్రిస్ట్ ఆర్ వెల్ ట్రైన్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ ఆల్ సైకాట్రిక్ హాస్పిటల్స్. కాబట్టి అది కిడ్నీకి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇక్కడ అక్కడ రెండు తీసుకోవచ్చు. సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, ఇప్పుడు థెరపీ చెప్తున్నాను కదా, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఆ అప్రోచెస్ అన్ని క్లబ్ చేస్తే షేపింగ్ ద ఫ్యూచర్ అనమాట, ఫ్యూచర్ నీడ్స్. సో ఈ పిల్లల విషయంలో కూడా స్ట్రెస్ ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ ఎందుకు జరుగుతుందంటే ఇంటర్మీడియట్ వరకు చాలా ప్రెజర్ కుక్కర్ లాగా అణిగి అణిగి ఎటువంటి ఫస్ట్ ఇయర్ డిగ్రీ బీటెక్ లో జాయిన్ అయిన వెంటనే స్వేచ్ఛ వాతావరణం వస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువైపోయినాయి. అంచేత ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందో ఫస్ట్ ఇయర్ కొట్టేస్తుంది, సెకండ్ ఇయర్ కొట్టేస్తుంది, థర్డ్ ఇయర్ డిటైన్ అయిపోతుంది. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఇవన్నీ కలిపి 15-16 సబ్జెక్ట్స్ ఉండిపోతాయి. ఈ సబ్జెక్టుల్ని తట్టుకోలేరు, తిట్టుకుంటారు, కాబట్టి డిప్రెషన్ వస్తుంది. ఓకే సార్, కాల్ ఇన్ చేద్దాం సార్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే, రాజు గారు మాట్లాడారు. రాజు గారు చెప్పండి. నమస్కారం, చెప్పండి. ఓకే, హెచ్ఆర్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్? ఏంటి మార్కెటింగ్ హెచ్ఆర్ఆర్ ఫైనాన్స్? చెప్పండి. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ గా చదువుతున్నారా కాలేజీలో చదువుతున్నారా? ప్రైవేట్ గా చదువుతున్నారా కాలేజీలో చదువుతున్నారా? దట్స్ రైట్, డిగ్రీ వరకు మీరు కాలేజీలో చదువుతారు కదా, ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని మౌల్డ్ చేస్తారు. మీ టీచర్స్ కానీ మీ లెక్చరర్స్ కానీ ఒక పద్ధతి ప్రకారం అసైన్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఓన్ గా చదువుకుంటున్నారు కాబట్టి డిస్టెన్స్ మోడ్ లో చదివే వాళ్ళకి ఏంటంటే ఒకటి ఖాళీ దొరకదు, రెండు వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి, మూడు సిస్టమేటిక్ గా ఫాలో అయ్యి ఇగ్నో లాంటి వాళ్ళు అయితే ఏంటంటే బాగా ఎలా రుబ్బుతారు. వాళ్ళు చాలా సిస్టమేటిక్ ఉంటుంది అన్న, అదంతా కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలిఫోర్నియా ఆ లెవెల్లో అప్రోచ్ లో కరికులం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు. ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉంటారో అక్కడ మౌల్డ్ కాబడుతుంది తెలియకుండా. యోగా ఉందనుకోండి, యోగా ఉందనుకోండి, మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం నొప్పి రాకుండా యోగా చేస్తాం అవునా కదా. అదేనుకో టీచర్ దగ్గర గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి చచ్చినట్టుగా పశ్చిమోత్తాసనం అనుకుంటే వేసి రెండు నొప్పులు వస్తాయి. సజ్జన్ నో ప్రాబ్లం, మీకు మీరు ఒక షెడ్యూల్ పెట్టుకోండి, టైం మేనేజ్మెంట్ పెట్టుకోండి, గోల్స్ పెట్టుకోండి, మీ సబ్జెక్ట్స్ ఏమన్నాయో దానికి ఎంతంత టైం స్పెండ్ చేయాలో పెట్టుకోండి. మా దగ్గరకు వస్తే దానికి సంబంధించిన సిరీస్ అది ఉంటుంది, బెటర్ కాన్సన్ట్రేషన్, అదని అవి తీసుకుని యూజ్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు మంచి మార్కులు వచ్చినట్టుగా వీళ్ళు లక్ష్యమైన సీడీ ఉంది, మీకు టైం మేనేజ్మెంట్ అనే సీడీ ఉంది, బెటర్ కాన్సన్ట్రేషన్ సీడీ ఉంది. ఈ సీడీ వల్ల ఏమవుతుందంటే అలాగే ఎన్ఎల్పీ ఎడ్యుకేషన్ అనే సీడీ ఉందండి. వీటి వల్ల డెఫినెట్ గా మీకు మెమరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎంబీఏ ఫినిష్ చేస్తారు, మీకు మంచి ఉద్యోగం వస్తుంది, నాట్ లెస్ దాన్ 40,000 సాలరీ తోటి మీకు రిక్రూట్మెంట్ వస్తుంది. ఓకేనండి. ఓకే రాజు, మీ పేరే రాజు కదా, కింగ్ రైట్ సార్ చెప్తున్నారు కదండి. ఇప్పుడు తనకి సంబంధించింది, ఇప్పుడు ఇంటర్ వరకు ఒకడ ఉంటారు అక్కడికి వచ్చింది బీటెక్ కాలేజ్, ఆ వాతావరణం చెప్పి ఇంటర్ వరకు ఒంటరిగా ఉంటారు అంటే చదువు 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 ప్రపంచం. బీటెక్ లోకి వచ్చేటప్పటికి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి, స్వేచ్ఛ పెరిగిపోతుంది. అకస్మాత్ గా స్వేచ్ఛ వచ్చేటప్పటికి స్మోకింగ్ ద్వారా కింగ్ అయిన ఫీలింగ్, ఆల్కహాల్ లెగ్గు పెగ్గు కొట్కాలు పానీపూరి చాటలు 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 తినడం, చాటుగా చాటలు చేసుకోవడం, తర్వాత ఈ అటమైన దరిద్రాలు మనకు మొదలవుతాయి. దీనికి నియంత్రణ ఉండదు, పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదండి, వాళ్ళు చదువుకున్నారు. ఈవెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొడుకు కూడా ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆ కాలంలో చదివిన చదువుకి ఈ కాలంలో చదివిన చదువుకి మధ్య ఈ 10 ఇయర్స్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వచ్చిన మార్పుని డైజెస్ట్ చేసుకోలేడు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పిల్లలు కూడా ఇది ప్రాబ్లమ్స్ ఉండడం కారణం అదే. అంటే ఈ 10 ఇయర్స్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మార్పులు వచ్చినాయి, ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ లో. అది అంత అవేర్నెస్ ఉండదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది. సో వీళ్ళు రిషికొండ బీచ్ దగ్గర తిరుగుతుంటారు, ఎక్కడ చూస్తే అక్కడ ఉంటారు కాబట్టి వాటిలన్నింటికి పరిష్కారం ఏంటంటే అప్పుడప్పుడు పేరెంట్స్ మానిటరింగ్ ఉండాలి. సరదాగా వెళ్ళినట్టు వీళ్ళైతే విజిలెన్స్ చేసినట్టుగా కానీ అనుమానిస్తున్నట్టుగా కాకుండా నడప నడప వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం, వాళ్ళ ప్రొఫెసర్స్ తోటి ల్యాబ్ ఇన్ఛార్జ్లతోటి పేరెంట్స్ మీటింగ్లు కానీ ఏమైనా జరిగినప్పుడు వెళ్ళడం, స్పందించాలి. ఎందుకంటే మేము ఫీజు కట్టేస్తాం 35,000, 1 lakh, 2 lakhs అని
మా బాధ్యత అయిపోయింది అనుకునే వాళ్ళు ఎక్కువ. కొంతమంది అదే ప్రస్తుతం పిల్లల దగ్గర కూడా చేస్తుంటారు. నా పెన్సిల్ కొనుక్కోవడం మా డాడీ బోలంతా ఖర్చు పెట్టాడు. డబ్బు సైకిల్ కూడా నేను ఇవ్వలేదు. పుట్టుకతోటను కోట్లలో పుట్టావు, లక్షల్లో పుట్టావు, ఏసీలో పెరిగా. నేను కానీ నా కొడుకు పుట్టపోతే అడుక్కుంటుండకపోవడం పంచాడు అంటారు. దాంతో పాటు కంపారిజన్ ఆంటీ కొడుకు చూడరా ఎంత బాగా చదువుకుంటుందో, ఆంటీ కూతురు చూడరా ఎంత బాగా చదువుకుంటుందో. ఏడో అంతకుముందు 90% వచ్చింది, ఇప్పుడు 50-40 వచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆంటీ కూతురు చూసి నేర్చుకోమని అన్నాడు. ఆంటీ కూతురు చూసాక డాడీ నాకు ఎంత తగ్గిపోయింది. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. కంపారిజన్ అనేది ఏ రీజన్ లేకుండా చేసే ఏకైక దరిద్రం కంపారిజన్. నిన్నటి కంటే ఈ రోజు మెచ్యూరిటీ వస్తే దట్ ఈస్ ద కంపారిజన్. నిన్నటి కంటే ఎంత బాగున్నాను దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెక్ట్ అంటారు. ఎక్స్ట్రా క్వాలిటీ, ఎక్స్ట్రా యంగర్ మేనేజ్మెంట్, ఎక్స్ట్రా ఫ్యామిలీ, ఎక్స్ట్రా ఎడ్యుకేషన్, ఎక్స్ట్రా సెల్ఫ్. నీ గురించి ఎంతసేపు ఉన్నావు అంటే అర్థంలో ఎంతసేపు చూసుకునేవారు కాదు. ఓకే, ఎన్ని క్వాలిటీస్ అనేవి పెరిగిపోతాయి అంటారు. ఓకే, మరి మీరు కూడా వింటున్నారు, మరి పిల్లలకు సంబంధించి మరి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అసలు ఫేస్ చేయొచ్చు, మరి దానికి తల్లిదండ్రులు ఎంతవరకు కారణమవుతున్నారు అనే విషయాన్ని మరి లైవ్ షోలో తెలియజేస్తారు. మరి మీరు కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ మరి మీకు కానీ లేదంటే మీ పిల్లల్లో కానీ సమస్యలు ఉంటే మరి ఈ లైవ్ షోకి కాల్ చేసి డాక్టర్ శ్రీ క్రాంతి గారి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మరి లైవ్ షోలో మాట్లాడాలనుకుంటే మరి డైల్ చేస్తూ ఉండండి 0891-6463-555 నెంబర్కి. సార్, మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, కైనేలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారు గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, కైనేలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారు గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, కైనేలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. మీరు కూడా లైవ్ షోకి కాల్ చేసి మరి మీకున్న ఏ మానసిక సమస్యలైనా ముఖ్యంగా ఈ రోజు అయితే పిల్లల గురించి చెప్తున్నారు. మరి పిల్లలకి అలాగే దాని మీద పేరెంట్స్ ప్రభావం ఎలా ఉంటుంది పూర్తి డీటెయిల్స్ మరి తెలియజేస్తున్నారు. మరి మీకు కానీ లేదంటే మీ పిల్లల్లో కానీ ఏ సమస్యలు ఉన్నా మరి లైవ్ షోకి కాల్ చేసి డాక్టర్ శ్రీ క్రాంతికారి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మరి లైవ్ షోలో మీరు మాట్లాడాలనుకుంటే మరి డైల్ చేయాల్సిన మా నంబర్ 0891-6466-555 నంబర్ డైల్ చేసి తెలియజేయండి. అలాగే లైన్ కలవని వాళ్ళు మరి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు 9266-27004 నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సరే, ఇంకొక కాల్ చూద్దాం సార్. హలో 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 నమస్తే సార్, మీ పేరు సార్? ఓకే అండి, మాట్లాడండి. రాజేష్ గారు, రాజేష్ గారు చెప్పండి. చెప్పండి సార్. గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను. ఓకే, కానీ మధ్యలో గ్రూప్ వన్ పక్కనేమో పరీక్ష అంటే తెలియక వస్తున్నాయి సార్. టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి, ఎగ్జామ్ కావాలని చెప్పారు సార్. ఒక విషయం మర్చిపోకండి, గ్రూప్ వన్ రావాలని మన్మే నిత్య కరు అంటారు. ఒక డిఫెన్స్ లో యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ అని దేగిస్తాను అనాలనుకుంటే మీరు పెట్టండి, నేను చెప్తాను.
పాకిస్తాన్ దేగిస్తాన్ అనుకుంటే మనమే నిశ్చయకారు మనుషుల ముందు ఫిక్స్ అయ్యాడు. ఒకసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వాళ్ళు విన్నారు వినరు. అంటే ఇప్పుడు 6 గంటలకు బీచ్కి వెళ్తున్నాను అమ్మాయి కోసం ఎలా ఫిక్స్ అవుతున్నారో చదువు విషయంలో కూడా ఇషుడ్ మోర్ కన్సర్న్ అబౌట్ ఎడ్యుకేషన్ ఆర్ కెరీర్ గైడెన్స్. లైఫ్ లో ఏదో వస్తే ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే చలితే చలితేలా ఉంటుంది. సో మేధావికి మనకు మాత్రం అడేమి గొప్పగా సెటిల్ అయిపోడు. ఆ మేధస్ ఈ మాత్రం ఉపయోగించుకుంటే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. సో ఐఏఎస్ ఆఫీసర్లో కూడా నాకు తెలిసి ఒక 130-140 మంది ఐఆర్ఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో నాకు తెలిసి ఒక 5 మెంబర్స్ ఆర్ వెరీ జీనియస్. మిగతా అందరూ అబ్నార్మల్ కాదు, ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పలేను. ఆర్డినరీ పర్సన్స్ అందరూ, అంటే వెనకాల మోటివేషన్ కావచ్చు, వాళ్ళ పద్ధతి ప్రకారం చదువుకున్నారు. ఈ 5 గురు మాత్రం టాకింగ్ యాన్సిపేటెడ్, వాకింగ్ యాన్సిపేటెడ్ చాలా మంచి జీనియస్. దాంట్లో 2 ముగ్గురు అయితే మరీ ఇంపార్టెంట్, జయప్రకాష్ నారలంటాను నా సర్కిల్లో విషయం చెప్తున్నాను అది. సో కొంతమంది రచనా రంగంలో ఉన్నారు, కొంతమంది ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఇలా ఉన్నా వాటి. సో ఒక ఒక గొప్పవాడు అవ్వాలి అనే ఆశయం పెట్టుకున్నాం, అప్పుడు పరిస్థితులు అనుకూలంగా అవే వచ్చేస్తాయి. రాముడికి ఒక్కడ సైనికులు లేరు, రావణాసురుడికి చాలా మంది సైనికులు ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకడు హెల్ప్ చేస్తాను అన్నాడు. ఉడత భక్తి అంటారు అందు గురించి. మే హెల్ప్ అన్నారు, ప్లీజ్ అన్నాడు. ఆ తర్వాత కోతులు వచ్చినాయి, మే హెల్ప్ అన్నాడు. వానర సైన్యం అంతా వచ్చేసాడు. అలాగే శత్రు సైన్యంలో ఉన్న సుగ్రీవుడు కూడా మే హెల్ప్ అన్నాడు. అంటే సంకల్ప బలం ఉంటే. కాలర్ ఉన్నారు చూద్దాం సార్, కాలర్ క్వాలిటీ కట్ అవుతుంది కొంచెం. మీరు సిగ్నల్ ఉండే ప్లేస్ కొంచెం మరి డయల్ చేయండి, ఎందుకంటే క్వాలిటీ కనెక్ట్ అవుతుంది మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి. కొంచెం సిగ్నల్ ఉండే ప్లేస్ కొంచెం మరి డయల్ చేసినట్లయితే మీకున్న సమస్యని మరి క్లియర్ గా లైవ్ షోలో డాక్టర్ గారు తెలియజేయచ్చు. డాక్టర్ గారితో మరి లైవ్ షోలో మాట్లాడాలనుకుంటే 0891-64-68-555 నంబర్ డయల్ చేసి తెలియజేయండి. సంకల్ప బలం ఉంటే కాగర కార్యం గాంధారంలే తీర్చాడన్నట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆల్ నెగిటివ్స్ కన్వర్టెడ్ యాజ్ ఎ పాజిటివ్. 2008 లో సీక్రెట్ అనే బుక్ వచ్చింది, పవర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట, ద లా ఆఫ్ అట్రాక్షన్. ప్రపంచం ఎక్కువ సేల్స్ అయిన బుక్. మనసులో అనుకో, పేపర్ మీద రాయి, కవర్లో పెట్టు, సీల్ అయ్యి 10 ఏళ్ళ తర్వాత ఓపెన్ చేయి. 10 ఏళ్ళ క్రితం ఏమనుకున్నావు, అటువంటి కారు, అటువంటి పెన్ను, అటువంటి బిల్డింగ్, అటువంటి కుటుంబం, అటువంటి జీవితం, అటువంటి చదువు, అటువంటి డబ్బు వచ్చింది. అది 2800 అమెరికా లెక్క గొప్ప అంటున్నాం. 5 వేల సంవత్సరాల క్రితం కాల్ అని చెప్పాం సార్. హలో 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 ఓకే, టెక్నికల్ ప్రాబ్లం, నేను క్లాస్ చెప్పుకుంటూ పోతాను. సో సంకల్ప బలం ఎప్పుడైతే ఉందో ఇది మనకి ఉపనిషత్తులు కానీ లేకుంటే అన్నిట్లో కూడా వేదాలు కూడా చెప్పింది ఏంటంటే ఎద్దావా తద్దావా చేయండి. ఒకసారి ఫిక్స్ అయ్యామంటే బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ మైండ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ తదాస్తు దేవత. నేను జీవితంలో గొప్ప అవనాసు అని అనుకున్నాను అనుకోండి, తదాస్తు అంటది. నలుగులోకి వెళ్తే భయం వేస్తుంది అనుకోండి, తదాస్తు అంటుంది, భయం వస్తుంది. ఏంటో జీవితం అలా అయిపోతుంది అనుకున్నాను అనుకోండి, తదాస్తు. వాళ్ళకి ఎప్పుడు నేర్చాయి, ఈసులో మన మనుషులు ఉంటాయి, దేశమే గతి బాగుపడినాం. ఈసులో సారో 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 150 సంవత్సరాలు అయిందండి దేశభక్తి అనే గురుజాడు గారు రాసిన ఈ కవిత. 150 సంవత్సరాలు అయింది. 1800 ఆ కాలంలో, 1900 లో కూడా కాదు, 1800 అప్పుడే చెప్పాడని. ఈసురో ఏడుపు, సారో అంటే ఇంగ్లీష్, ఈసురో అంటే తెలుగు. ఈ సారో ఏడుతూ 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 కూర్చుంటే దేశ మద్దతు బాగు. ఒట్టి మాటలు గట్టి పెట్టి గట్టి వేరు తలబట్టి పోయి చెల్లు తొక్కడు లాగురా సన్నాసారా. నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి, టుడే అన్వర్స్ ఓన్లీ. ఫోన్ మాట్లాడదాం చూద్దాం సార్. హలో హలో నమస్తే అండి, మీ పేరు? తిరుపతి తీసుకెళ్ళండి, చెప్పండి. మీ వాయిస్ నాకు చాలా క్లియర్ గా అనిపిస్తుంది, మీరు చెప్పుకుంటూ పోండి. ఓకే చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్ట్ లో 2 పదాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ లో 2 పదాలు ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ట్రస్ట్ అండి, అవునా? ఇన్ అంటే చూడండి, నన్ను చూడండి. ఇన్ అంటే మీలో, ట్రస్ట్ అంటే నమ్మకం. మీరు నమ్మితే, ఇంటర్మీడియట్ ఎలా నమ్మారో అలాగే ఇప్పుడు నమ్మితే
ఆటోమేటిక్ గా తెలియకుండా మీలో బీటెక్ పట్ల కాన్సన్ట్రేషన్ పడుతుంది, క్యాంపస్ ఇంటర్వ్యూలో సక్సెస్ వస్తుంది. ఒకవేళ మీకు అటువంటి ప్రాబ్లమ్స్ కానీ మరటి కానీ ఉంటే, నేను రాసిన బుక్స్ లో కొన్ని ఒకటి రెండు పుస్తకాలు చదివినా సరే మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరితే డెఫినెట్ గా మీరు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. రైట్? వాయిదాల పద్ధతి ఉంది, కంపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, నా పాట ఉంది సెవెలో అనే కదా. ఒకే బాగు మర్చిపోకండి, కబీర్ ఒక చెప్పాడు కలకత్తా మాస్కర్ ఆస్కర్ అభిక కాదు ఇసి వస్తకోర రేపు మనీ ఈరోజు ఈరోజు కూడా ఇప్పుడు ఇప్పుడు మనం ఈ క్షణం పెట్టండి. మనం ఏం చేస్తున్నాం, ఆస్కర్తాం కలకత్తాం కబీర్ ఒక రేపు మనం చేస్తే చేయలే అర్థలేదండి. అటువంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఫోన్ చూసేద్దాం. హలో చూద్దాం సార్. హలో హలో నమస్తే నమస్తే. హలో నా పేరు మహేష్ అండి. మహేష్ గారు చెప్పండి. కృష్ణ గారు బాగున్నారా? బాగున్నామండి. కృష్ణ గారు కృష్ణ గారు మీరు వాయిస్ కట్ అవుతుంది చెప్పండి సార్. మీ సమస్య చెప్పండి. ఓకే ఓకే. హలో చెప్పండి సార్ నాకు వినిపిస్తుందండి. ఓకే రెగ్యులర్ గా సరికి ఏ విషయంలోనైనా కూడా చాలా ఎక్కువ కోపం ఉంది. కోపం మామూలు కోపం కాదు, ఎక్కువగా దేనినైనా కూడా ఏ చిన్న కూడా ఉంటది. వాళ్ళ ఇంట్లో చిన్న అమ్మాయి అండి. చెప్పిన తర్వాత ఉంటది వాళ్ళ ఇంట్లో. ఓకే అది అర్థం కావడం లేదు. కోపం చాలా ఎక్కువ. అది నేను తగ్గిస్తానండి. వాళ్ళ ఇంట్లో ఓకే అమ్మాయా? ముద్దు చేస్తే ముద్రవుతారని. ఒకే అమ్మాయిన చోట ప్రాబ్లం ఏంటంటే అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అని ఉంటుంది. తన మాట నగ్గాలని, తన మాట నగ్గాలనే ఫీలింగ్ వస్తుందండి. మీరు మీరు ఒకసారి వస్తే ఆ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం కింద వస్తుంది. నేను మా ఇంట్లో గారాభంగా మా ఆయన కూడా అచ్చుకొక్కలో నాయనకాలు కావాలని. మీ వెనకాల కావడం రాదు, సీత వెనకాల రాముడు కాదు, రాముడు వెనకాల సీత కాదు, సీత వెనకాల రాముడు అనమాట. ఓకే నో ప్రాబ్లం అండి. దానికి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటారు, మాల్ అడ్జస్ట్మెంట్ డిజార్డర్. దానికి కొన్ని సీడీలు ఉన్నాయి. మీరు హైదరాబాద్ లో ఉంటుంది అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో తెలిసిన నాకు మా సెంటర్ ఉందండి. ఇప్పుడు మా సీతమ్మ గారు వస్తే దానికి సంబంధం మీరు రండి వైద్యం వస్తే. అది కాంప్లెక్స్ రావడం కారణం కోపం అండి. అంటే ముక్కు మీద కోపం ఒకరి కన్నా అని ఎవరో అనరు. మరి ఎందుకు రాశాడో కవి తెలియదు, కానీ కోపం వాళ్ళు ఎవరో అందంగా కనపడరు. సజ్జన్ నో ప్రాబ్లం, ఇద్దరు రండి. ఆవిడకి బాల్ అడ్జస్ట్మెంట్ లేదంటే అటెన్షన్ సీకింగ్ టెంపర్ టాంటమ్స్ అని అంటారు, తన మాట నగ్గాలంటారు. వీటన్నిటికీ కూడా ఒకే కూతురు అవడం వల్ల వచ్చిన ఏకైక ప్రాబ్లం కాన్సన్ట్రేషన్ అందరూ తన మీద పెట్టాలనుకుంటారు. ఫోను ఎత్తపోయినా సిగ్నల్స్ రాకపోయినా స్విచ్ ఆఫ్ చేసినా నా మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను నువ్వు ప్రేమించడం లేదు అని చెప్తారు. అంటే మహేష్ కదా మీ ఇష్టం, మరి మహేష్లో జోస్ ఉంది, మీరు ఎలాగా ఉంటే అలాగా ఒక బాడీ. నో ప్రాబ్లం రండి, ఈరోజు రండి 3:30కి. మీరు కూడా ఇలాంటి ఏ చిన్న సమస్య లైవ్ షో కాల్ చేసి. నేను కూడా మా ఇంట్లో చాలా చిన్న అండి. ఏంటంటే యూజువల్ గా లాస్ట్ పుట్టిన వాళ్ళు కానీ ఒకే ఒక్క సంతానం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఫీల్ అవుతుంది. పట్టించుకోవాలని కలర్ చూద్దాం సార్. హలో సార్ నమస్తే అండి, మీ పేరు? చెప్పండి సార్. మాట్లాడండి. మాట్లాడతాను చెప్పండి సార్. నేను బాగా అంటే మీరు వర్క్షాప్లకి సెమినార్స్ కి పే చేయడానికి భయపడుతున్నారా, దేనికి సంబంధం లేకుండా భయపడుతున్నారా? మీరు యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారండి. ఇప్పుడు చూడండి ఈ బుక్ ఉంది, ఈ బుక్ లో 10వ చాప్టర్ చదవండి. మానసిక సమస్యల పరిష్కారాలు అనే బుక్ ఉంటుంది, దాంట్లో 10th చాప్టర్ చదవండి. మీరు యాంగ్జైటీ జనరలైజ్డ్ యాంగ్జైటీ అంటారు, నో ప్రాబ్లం తగ్గిపోతుంది. 1 వీక్ లో
మిమ్మల్ని గ్రీక్ మీరే మాట్లాడుతానండి నా ప్రాబ్లం దారి సాసన్ అదే అదే అంటే దాని కారణం ఏంటంటే ఇద్దరు గ్లాండ్ ఉంటుందండి అది ఓవర్ గా సెక్రెట్ అవడం వల్ల టెన్షన్ యాంగ్జైటీ అరచేతిలో చెమట పట్టడం నోరు డ్రై అవడం చిన్న చిన్న ఐబర్ విజిలెన్స్ అంటాం అంటే చిన్న వెంటుకు తలపడిన చూసుకోవడం మచ్చలు అంటే మొక్క పద జమదచ్చలు పదే పదే చూసుకోవడం అసలే బాగాలేనా అంబా బొంగాలేనా అనే ఫీలింగ్ అర్థంలో చూసుకోవడం అందరూ చూస్తుంటే ఇన్సర్ట్ చేస్తుంటే కిచ్చుకుంటూ బొంగరాన బొండలో తిరగడం ఇవన్నీ వచ్చేస్తాయి రైట్ కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నా కూడా అందరూ మనం చూస్తున్నారు మన ఫీలింగ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి మీరు అన్నిలో ప్లీజ్ కమ్ టుడే ఓన్లీ ఓకే రైట్ రైట్ నో ప్రాబ్లం పూరి అంటే దానికి రిలేటెడ్ గా కూడా మీకు ఉంటే నో ప్రాబ్లం రైట్ సీతం దారా ఆ నెంబర్ ఫోన్ చేయండి డిస్ప్లే లో కనపడుతుంది కదా ఆ నెంబర్ ఫోన్ చేసుకోండి చూడండి సార్ స్క్రీన్ పైన అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గరలో మరి కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకోండి సార్ మీరు వెళ్లే ముందు కాంటాక్ట్ చేసి వెళ్ళొచ్చు సీతారామరాజు గారు తలుసుకుని వచ్చేసరికి ధైర్య సాసన్ లక్ష్మి ధైర్య సాసన్ చేరే టెంపుక రాకుమార్ లభించడం ఏ అమ్మాయిలు అంటే తక్కువ ఉండాలండి మా స్వాతి చూడండి ఎంత ధైర్యంగా ఉందో ఇక్కడ అలా ఏముండదు అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా లేదు మనసులో ఝాన్సీ లక్ష్మీబాయి కూడా అమ్మాయి అండి మార్గరెట్ థాచర్ కూడా అమ్మాయే ఇందిరాగాంధీ కూడా అమ్మాయే నిన్న భారతదేశాన్ని మన దేశం కానీ దేశం ఆవిడి సోనియా గాంధీ కూడా అమ్మాయే అంటే లేడీస్ కి జెంట్స్ కి మనసులో ఫీలింగ్ బట్టి ఉంటుంది కానీ లేడీ గారు తింటానని కాదండి రైట్ వచ్చి అయితే ఇద్దరు కలిపి వచ్చేయండి ఎక్కడ పెరిగావు అక్కడ బట్టి ఉంటుంది అది ఎక్కడ పెరిగా జీన్స్ జీన్స్ బట్టి కాదు ఎక్కడ పెరిగావు అక్కడ బట్టి ఉంటుంది భయం వాతావరణం పెడితే భయం వస్తుంది ఝాన్సీ లక్ష్మి కూతురు కానీ కొడుకు కానీ పిరికివాడుగా పొట్టడుగా పొడతాడా పొట్టడు అది రిడిటరీ కాదు అది ఏ బూటి పక్షి ఆ పలుకు పలుకుతుంది ఓకేనా రైట్ రైట్ సంగీత సామ్రాట్ ఇంట్లో సంగీత సామ్రాట్ ఇంట్లో పని మనసు కూడా సంగీతం వచ్చేస్తుంది అలాగే తాపి మాస్టర్ ఇంట్లో వాళ్ళకి ఆటోమేటిక్ తెలియకుండా చిన్న చిన్న గూళ్ళు కట్టేస్తారు పక్కనే రచయితల ఇంట్లో వాళ్ళకి ఆటోమేటిక్ 4 అక్షరాలు వస్తాయి యాంకర్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పక్కన యాంకర్ చేస్తారు ఓకే మరి మీ ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా సరే మరి లైవ్ షోకి కాల్ చేసి మరి చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్తున్నారు మరి మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే లైవ్ షోకి కాల్ చేసి డాక్టర్ శ్రీక్రాంతికారు గారిని అడిగి తెలుసుకోవచ్చు మరి లైవ్ షోలో మాట్లాడాలనుకుంటే డైల్ చేయాల్సి మా నెంబర్ 0891646855 కాలర్ చూద్దాం సార్ హలో హలో సార్ నమస్తే సార్ మీ పేరు ఓకే సార్ పే చెప్పండి సార్ కొంచెం ఎన్ని సంవత్సరాల నుంచి అలా జరుగుతుంది ఒకటి ఒకటి ఏజింగ్ ప్రాసెస్ అంటే రెండోది మీరు ఏమైనా రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకున్నట్టు ఒకసారి దెన్ ఆఫ్టర్ దాట్ ఆయన వద్దరు కానీ ఆయన పెద్ద కానీ ఆయన డైరెక్ట్ గా తీసుకురాక ఓకే ఓకే రైట్ రైట్ అంటే హోమియోపతి మాకు ఐడియా లేదండి అసలు కొంచెం కూడా ఒకవేళ ఎనీ అలోపతిక్ టెస్ట్లు కానీ మెడిసిన్స్ కానీ వాడితే ఆ ప్రిస్క్రిప్షన్ అది తీసుకుని వస్తే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో మిమ్మల్ని చేశారు దాన్ని లెటర్ ఆన్ మిమ్మల్ని గో ఫర్ థెరపీ అప్రోచ్ అండి ఓకే ఒక విషయం అండి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్ అని డెఫినెట్ గా మనకి కొన్ని అప్రోచ్ల వల్ల ఎంతో కొంత బెనిఫిట్ లేకుండా ఉండవండి ఎంత అనేది డిపెండ్ అపాన్ రిసెప్టబిలిటీ ఆయన రిసెప్షన్ ఎలా ఉంది ఆయన వంటదానికి ఫీల్ అవుతున్నారా మన వాళ్ళ దగ్గరికి రావాలనుకుంటున్నారా కోడలతో ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనసులో చెప్పుకోవాలని మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు కాబట్టి దెన్ ఆఫ్టర్ దట్ వి విల్ గో ఫర్ థెరపీ అప్రోచ్ అండి దట్స్ వై అందుచేతే అది ఏజింగ్ ప్రాబ్లం వల్ల వచ్చిందో ఆర్ అండరా ఎనీ సైకాట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిందో మనం డిసైడ్ చేయాలి కదా ఒకసారి తీసుకురండి మాస్టర్ ఓకే అండి రైట్ ఓకే ఓకే నమస్తే.
అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఏంటంటే డిమెన్షియల్ కానీ పార్కిన్సన్ కానీ అల్జీమర్స్ కానీ ఇప్పుడు నాట్ ఎనీ సైకాటిక్ ప్రాబ్లమ్స్ కానీ లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ B1 B12 లాంటి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఆ వయసులో అన్కాన్షియస్ ఏదో వల్ల డాక్టర్స్ కూడా వచ్చారు న్యూట్రిషన్ వాల్యూస్ సరిగా లేని ఫుడ్ లో ఉండడం ఇంకా ఎలాగో చచ్చిపోతారు కదా ఏదో తింటాం కోడలు తిట్టడం మనవలు తిట్టడం ఇవన్నీ ఉంటుంటాయి. సార్ హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు పైరమ్మ అండి. ఓకే అండి, మరి మీకున్న సమస్యను చెప్పండి. చెప్పమ్మా. హలో చెప్పమ్మా. హలో హలో చెప్పండి. మీరు చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం చెప్పండి అమ్మా, మళ్ళీ ఏం చేయొద్దు. హలో చెప్తున్నాను. చెప్పండి. నాకు చాలా ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లమ్ చెప్పండి అమ్మా. అయితే మొన్న యాప్ చేసుకున్నాను. హలో చెప్పండి అమ్మా, వింటున్నాం, మీరు చెప్పండి. ఎటువంటి సమస్యలు వస్తాయండి మీ ఇంట్లో? ఎలాంటి సమస్యలు వస్తాయి ఇంట్లో? నేను చాలా ఉపయోగించాను, చాలా సిక్కుల్లో ఉన్నానండి. ఇబ్బందులు పడతాను, నాకు వెళ్ళిన పనులు కావట్లేదు. ఇక్కడ ఫోన్ సరిగ్గా లేదు కదా, సిద్ధం ధర రండమ్మా. అంటే తన ఏ పని చేద్దాం అనుకుంటున్నా పని కరెక్ట్ గా అవ్వట్లేదు. ఒక విషయం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది, డిప్రెషన్ వచ్చింది, ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, యాంగ్జైటీ వచ్చినాయి, అన్ని నెగిటివ్ గా వర్క్ చేయడం మొదలు పెడుతుంది. అంటే సంకల్ప సిద్ధం ఉన్నప్పుడు అన్ని పాజిటివ్ వర్క్ చేస్తాయి, నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది. ఇక్కడ అన్ని నెగిటివ్ గా పనిచేయడం మొదలు పెడుతుంది, మంచి కూడా బంగారం పట్టుకుని పూర్తి అయిపోతుంది. సో నెగిటివ్ థింకర్స్ నెట్టేట్లు ముడతారు, పాజిటివ్ థింకర్స్ పై పైకి వెళ్తారు. ఏది కావాలి? రైట్. హలో చెప్పండి. మీ మీ ఇంట్లోనే కదండి, పక్క ఇంట్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బీటెక్ స్టూడెంట్స్ తోట ఉన్న ఏకైక ప్రాబ్లం ప్రెసెంట్ ఇదే అండి. అక్కడ వరకు బాగా చేస్తారండి, బీటెక్ లో ఉన్న సమస్య అది. మీరు బాబుని తీసిరండి, నో ప్రాబ్లం. ఇటువంటి అందుకే ఎంతమందికి బీటెక్ వాళ్ళు చెప్పలేక బీటెక్ సెంటర్ మనం సీడీ కూడా తయారు చేస్తాం. ఎంతమంది కానీ చెప్తాం, రండి మీ బాబుని తీసిరండి, ప్రాబ్లం లేదు, తగ్గిపోతుంది. సీతం దా తీసిరండి. బ్యాక్ లాగ్స్ అన్నాను సరే, ఫినిష్ అయితే చేస్తాను. ఎన్ని ఉన్నాయండి సబ్జెక్టులు? ఎన్ని సబ్జెక్టులు అండి కానీ? నేను చూస్తానండి, అవన్నీ పాస్ రేట్ చేస్తాను, రండి తీసిరండి. రైట్. ఓకే ఇంకేనండి, మరి మీ సమస్యకి అయితే పరిష్కారం ఉందని చెప్తున్నారు. మరి మీరు డైరెక్ట్ గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. మరి అల్లూరు సీతారామరాజు స్టాచ్యూకి దగ్గరలో సీతం ధర, అలాగే కాంటాక్ట్ నెంబర్ 9246627004 నెంబర్ కి కాల్ చేసి మరి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. ఓకే సార్, కామన్ ప్రాబ్లం. అలాగే ఇప్పుడు కాల్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ కూడా సేమ్ ప్రాబ్లం చెప్తున్నారు. అలాగే ఎందుకంటే మీరు కంటిన్యూ కూడా చేస్తున్నారు కదా, ఒక్కసారి ఇంటర్ వరకు ఒకలాగా ఉండి తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ రావడం అని. ఇంటర్ కి అటు టీచర్లు కానీ హాస్టల్ వార్డెన్ కానీ ఈవెన్ వాచ్మెన్ కూడా వాళ్ళ మీద కన్యోసించుతాడు. వాచ్మెన్ కూడా బయటకు వెళ్ళాడు, లోపల పెట్టారంటే లాక్ చేసేస్తారు. నారాయణ గానీ, చైతన్య గానీ, విజ్ఞాన గానీ, ఎనీ కాలేజ్ వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. ఆ పేరెంట్స్ కి ఇంటరాక్ట్ అవుతారు. 10 o'clock రాకపోతే ఇంటికి ఫోన్ అని వస్తుంది, SMS అని వస్తుంది, 8 వెళ్ళాలి వీళ్ళు. సో ఇంత లోపల మానిటరింగ్ లో వాళ్ళు చదువుతున్నారు. ఇక్కడ బీటెక్ లో మానిటరింగ్ ఉండదు. పొరపాటు వెళ్ళాడు అనుకోండి, నేను నీకు చెప్పాలా? లెక్చరర్ ప్రొఫెసర్ని అడిగినా సరే,
ఒకసారి ఒక 17 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్ అందరూ నాకు క్లయింట్స్ కింద వచ్చారు గీతా యూనివర్సిటీ లో 94 లో వచ్చినప్పుడు ఒక అమ్మాయి బీబీఎం బీబీఏ ఈ టైంలో కొంచెం సరిగ్గా సిలబస్ వేస్తుంటే ఎక్కువ కమ్యూనికేట్ చేస్తుంది అన్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఏం చేశాడంటే వాళ్ళ అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ రాలేదు కదా కేరళలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి లెటర్ రాశాడు మీ అమ్మాయి కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది చూడండి అప్పటికి ఎలా ఉంది ఇప్పటికి ఎలా ఉంది మీకు జీతం ఇవ్వకపోతే మీ మేనేజ్మెంట్ అడుగు మా అమ్మ గురించి మాకు తెలుసు కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజ్మెంట్ లో ఉండాలి మీ గొడవ చూసుకో డోంట్ బాదర్ అబౌట్ అవర్ డాటర్ అని అన్నారు అప్పటికి ఒక పర్సన్ అయితేనే ఇంత అటెన్షన్ ఎలా ఉండేది ఈనాడు మొత్తం అందరూ ఎలా ఉన్నారు సో వాట్ హ్యాపన్స్ చెప్పగలరు కూడా ఓకే మరి వింటున్నారు మరి చాలా ప్రాబ్లమ్స్ మరి ఎలాంటి సమస్యలు ముఖ్యంగా మరి పిల్లలకి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి మరి ఈరోజు కాల్ చేసి చాలా మంది అడుగుతున్నారు మరి మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే మరి లైవ్ షోకి కాల్ చేసి అడిగి తెలుసుకోవచ్చు మరి లైవ్ షోలో మీరు మాట్లాడాలనుకుంటే డైల్ చేయాల్సిన మా నెంబర్ 0891646855 నెంబర్ డైల్ చేసి మరి మీకున్న సమస్యలను తెలియజేయండి సార్ వీళ్ళలో అంటే మార్పు రావాలంటే ఏం చేయాలంటే పేరెంట్స్ మార్పు రావాలంటే ఒకటి చిత్తశుద్ధి కావాలండి పిల్లల్లో మేము గొప్ప వాళ్ళ కావాలని చిత్తశుద్ధి కావాలి రెండోది ఇంత ఫీజు కట్టాం కాబట్టి ఇంత జాబ్ రావాలి ఇంత డబ్బు రావాలి పెద్దం కొడుకు చూడు ఆంటీ కొడుకు చూడు పలాన వెంకట్రావు కొడుకు చూడు అంటే మర్చిపోకండి వైజాగ్లో ఒక ఒక 10 లక్షల ఫోన్స్ ఉంటాయి 10 లక్షల ఫోన్స్ లో ఏ రెండన్నా ఒకే నెంబర్ ఉంటుందా ఉండదు ఏ ఇద్దరు ఫోన్లో కూడా ఒకేలా ఉండవు ఒకటి ఒకదానికే పనిచేస్తుంది ఫోన్ చూద్దాం సార్ హలో నమస్తే అండి మీ పేరు నమస్కారం చెప్పండి వెంకపల్ గారు వెరీ గుడ్ ఒక విషయం అండి కోరుకొండ స్కూల్లో చేసిన వాళ్ళందరూ బాగా భారత గొప్ప సిటిజన్స్ అవుతారండి చాలా ఆదర్శవంతమైన స్కూల్లో చదువుతాడు మీ అబ్బాయి దాని కంగ్రాట్స్ చెప్పండి ఈవినింగ్ తీసుకురండి ఈరోజు రైట్ ఆ నంబర్ ఫోన్ చేసి 9456270004 ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఈవినింగ్ రండి నమస్తే ఓకే వేణుగోపాల్ గారు కాంటాక్ట్ నెంబర్ మరొకసారి చెప్తున్నాను నోట్ చేసుకోండి 9246270004 నెంబర్ కి కాల్ చేసి మన అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు సో పిల్లలు బాధ్యత ఫీల్ అవ్వాలి పెద్దవాళ్ళు ఓన్లీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఎప్పుడు డబ్బు సంపాదించేస్తాడా ఇట్స్ లైక్ బీటెక్ వాళ్ళంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గా చూస్తున్నారు ఎంత పెట్టుబడి పెట్టాం కదా ఎంత చెట్టు అవుతుంది ఎన్ని పిల్లలు కాస్తే ఎన్ని పూలు కాస్తే ఎన్ని కాయలు కాస్తే అంతగా నా కొడుకు బాధ్యత పరుడు కావాలనే దుష్టుతోడు పెంచిన పెంపకానికి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గా పెంచడానికి మధ్య చాలా తేడా ఉంటుంది సార్ హలో 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 నమస్తే మీ పేరు ఓకే బాబు గారు మరి మీకు సమస్య చెప్పండి డాక్టర్ గారు బాబు గారు చెప్పండి మా మేనేజర్ చదవడం లేదండి ఏం చదువుతున్నాడండి ఏం చదువుతున్నాడు దొంగతనాలు కెప్టెన్ అని అంటారండి పర్సనాలిటీ డిజార్డర్ అనే డిజార్డర్ ఉంటుంది దాంట్లో కూడా దొంగతనం ఉంటుంది అయితే పిల్లలకు వచ్చి కెప్టెన్ అని కింద అంటారు దాని కాంట్రాక్ట్ డిజార్డర్ అంటారు కొట్టడాలు తిట్టడాలు హలో కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ డిజార్డర్ అంటారండి దాన్ని బాబుని చూస్తారండి ప్రాబ్లం తగ్గదు దొంగతనాలు చేస్తారు అబద్ధాలు అంటే సార్ మీరు సమస్య టీవీలో వివరించండి సొల్యూషన్ ఓకే ట్రాఫిక్ లో ఉన్నాడు ఆయన నేను కాంట్రాక్ట్ డిజార్డర్ అంటారు దొంగతనాలు చేయడం చుట్టు కట్ చేయడం చిన్న వయసులో ఇలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఈక్వల్ ఏమవుతుంది అంటే యాసిడ్ పోయడాలు స్టార్ట్ అవుతుంటుంది సో చేతంటే దీనికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇంట్లో క్రెడిట్ కార్డులో డబ్బులు ఉండవు ఏదో డెబిట్ కార్డులో డబ్బులు ఉండవు అమ్మ దాచుకున్న బంగారం గాజులు అన్ని పాకెట్లో కలుతాయి అనే సరే వాళ్ళు సెల్ ఫోన్స్ కొనేస్తారు టెచ్ సెంటర్లు ప్రత్యక్షం అవుతారు ఒక రోజు బిల్లు 7,000 అండి 10 రోజులకు 70,000 పెద్ద విశేషం ఇంకా 7,000 పెద్దలు అంటారు ఒక 6 మంది వేసుకుంటారు నీకేం కలరు నీకేం కలరు నీకేం కలరు అంటారు ట్రౌజర్స్ మంచి మంచి బట్టలు మంచి మంచి అమ్మాయిలు దొంగతనాలు చేసి వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు అమ్మాయిలకి అమ్మ ఎక్కడ బంగారం దాస్తుందో తెలుసు అబ్బాయిలకి అంత తెలియదు
అబ్బాయికి ఏటీఎం కార్డు తెలుసు, పాస్వర్డ్ నాన్న ఇవ్వాలని రూల్ లేదుగా. సో గోల్డ్ గురించి అమ్మాయి తెలుసుకోబెట్టి గోల్డ్ పెట్టుకో. సో దొంగదానం కేసులు ఈనాడు పది కుటుంబాలు ఎక్కువైపోయినాయి. పాకెట్ మనీ కోసం 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు కాదు, వరకు వేలల్లో డబ్బులు కావాలి. ఇంకా సాటర్డే పిజ్జాల్లో సెంటర్కి వెళ్ళిపోతున్నారు. క్రోమ్ లాంటివి రకరకాల పబ్స్ ఉన్నాయి, పబ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా పార్కాట్ లో కూడా డిఫరెంట్ డిస్కో తక్కలది జరుగుతున్నాయి, ఆర్ రకరకాలు అక్కడ కూడా వెళ్ళిపోతున్నారు. సెనోరా బీచ్ రిజార్ట్స్ లో కానీ రకరకాల సెంటర్స్ లో పెద్దవాళ్ళు వెళ్ళి ప్లేసులకి టీనేజర్స్ వెళ్ళిపోతున్నారు. ఇంకా సమాజం కల్చర్, సో ద సొసైటీ హాస్ బీన్ చేంజ్డ్ లాట్. సో పేరెంట్స్, సమాజం, బాధ్యతలు అందరూ కూడా గొప్పగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, విన్నారు. మరి చాలా సమస్యలు, ఎన్ని సమస్యలు, మరి వాటన్నిటికి కూడా పరిష్కార మార్గాల్ని మరి ఏ విధంగా మార్పు అనేది ఉంటుందని మరి మీరు కూడా చివరి కాలర్స్ లో ఉన్నారని మరి లైవ్ షోకి కూడా కాల్ చేయొచ్చు, మరి మీకున్న సమస్యను తెలియజేయచ్చు. మరి మీరు డైల్ చేయాల్సిన మా నంబర్ 0891-64-68-555 నంబర్ డైల్ చేయండి. అలాగే లైన్ కలవని వాళ్ళు కూడా మరి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరి అపాయింట్మెంట్ కోసం 9246-27004 నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే లైవ్ షోలో లైన్ కలవడం డైరెక్ట్ గా సంప్రదించాలనుకుంటున్నారు, మరి అడ్రస్ నియర్ అల్లూరు సీతారాం రాజు స్టాట్యూ సీతంధార. అలాగే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మాత్రం సంప్రదించండి. ఇంకా సార్, అలాగే పిల్లలు ఇంకా ఏమైనా సమస్యలు రావచ్చు అంటారు, చూసుకుంటే ఇంకా చిన్నపిల్లలు, ఇంకా చిన్నపిల్లలు నా తనమాట నగ్గాలనుకుని టెంపర్ టాంటమ్స్ ఉంటారు. ఓకే, తనమాట నకలు చేతులు కొట్టేసుకోవడం, దెబ్బ దెబ్బలు బాధ్యత తల కొట్టుకోవడం, ఇంకా వయసు పెరిగేకి పెద్దవాళ్ళకి వస్తుంది అనుకోండి, అది వేరేది. రాత్రి పక్క తడిపేయడం, బెడ్ బెట్టింగ్ అంటారు దీన్ని, ఎన్యూరిసిస్ అంటారు టెక్నికల్ గా, అది కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అది దానివల్ల ADHD అని, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని, ఒకచోట కొదుగు కూర్చోరండి, అన్ని కలుగుతుంటారు, ఎక్కడ వాళ్ళు ఉండరు. అండ్ ఆల్సో పర్సనాలిటీ డిజార్డర్స్ అంతా చెప్పుకున్నాం కదా, రకరకాల పర్సనాలిటీ డిజార్డర్స్ వాళ్ళకి వస్తుంటాయి. ఇవి ఏమీ కాకుండా కూడా మడ్ ఈటింగ్, మట్టి తినేడాలు, తర్వాత జుట్టు తినేడాలు, ట్రికోమనియా అంటారు, రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్, కోపాలు, ఇవన్నీ కామన్ గా కాకుండా స్పెసిఫిక్ గా ఉండే ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి వస్తుంటాయి. అంటే ఏదైనా చెప్పామనుకుంటే అవన్నీ మాకు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఏ కుటుంబంలో వాళ్ళకి తెలుసు ఏమి స్పెసిఫిక్ గా ఉన్నారు. అలాగే రాతలో ఒకటి బ్యాడ్ అని అనుకోండి, బ్యాడ్ అని అనుకోండి, డీన్ తిరగేసి రాస్తారు బ్యాడ్ అని, దాని ఏమో డిస్లెక్సియా డిస్కాల్కులేటర్, 2+2=4 అని ఎన్ని సార్లు చెప్పిన సరే 2+2=5, 6, 3 రాస్తారు, దాని డిస్కాల్కులే అంటారు. అంటే తారా జమినమే సినిమా తెలుసు కదా మీకు, అమెరికాంది, దాంట్లో లాంటి ప్రాబ్లమ్ డిస్కాల్కులే డిస్లెక్సియా అంటుంటారు. వాటి ఏమంటారు అంటే డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటారు. కొంతమంది ఐక్యూ లెవెల్ తక్కువ ఉంటుంది, దట్ ఈస్ విత్ గుడ్ మెంటల్ రిటార్డ్నెస్ అంటాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి తల్లిదండ్రులు బస ఎంత వెళ్ళాలని సరే పిల్లలకు బాగాలేకపోతే నిద్ర పట్టదు. వైజాగ్ లో అందరూ హీరోలే, వెళ్ళ వెరీ లెస్ అండి. మన వైజాగ్ చాలా మంచిది, ప్రశాంతమైంది. ఈ ప్రశాంతతని వేరే చోట నుంచి వచ్చే కొన్ని శక్తులు వచ్చి విఘ్నం కలగజేస్తున్నాయి. దాని బారిన పడకుండా మన పిల్లల్ని మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన వైజాగ్ వాళ్ళకి అందరికీ ఉంది. ఎంతో ప్రశాంతమైంది కాబట్టి వైజాగ్ అంత పేరు వచ్చింది. దాన్ని చెడగొట్టే వాళ్ళు కొంతమంది దుష్ట శక్తులు ఉన్నారు. సో అంతేతంటే ఎవరిని ఎవరిని పెట్టాలి, నమ్మకంగా పిల్లలు మీరు పెద్దలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. ఏమైనా ఈ రోజు ప్రోగ్రాము అంత చాలా పప్పులో ఉప్పు లేనట్టుగా ఉంది, అది నాకు నచ్చడం కోసం మీకు కూడా నచ్చుండదు. అంతేత దీన్ని భర్తీ చేయడం కోసం ఈవినింగ్ 4 o'clock వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ ప్రీ ప్రోగ్రామ్. అమ్మ నాన్న పిల్లలు ఎవరున్నారో అందరూ వచ్చేసేయండి, ఈవెన్ పిల్లలు పెద్దలు అందరూ సంబంధించిన స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, ఒత్తిడి కానీ, యాంకర్ మేనేజ్మెంట్, కోపం నుంచి ఎలా బయటపడాలి. లేడీస్ కి ఎక్కువ కోపం ఉంటుందని మొగలు చెప్తున్నారు, మొగలు కోపం ఉంటుంది కూడా లేడీస్ చెప్తారు, పిల్లలకి ఎక్కువ అమ్మ నాన్న చెప్తారు, అమ్మా నాన్నకి ఎక్కువ ఉందని పిల్లలు చెప్తారు. ఎప్పుడు కూడా 1000 ముందుకైతే చూపుతుంది, 4000 వెనక్కి చూపుతుంటుంది, అంతే కదండి. కోడిగట్లు కేకలిపి కూడా మామేలే కాబట్టి ఈరోజు ఫ్రీ ప్రోగ్రామ్ కి కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుని రాకపోతే జీవిత వాళ్ళని మళ్ళీ అలౌ చేయం. సో ఒక ఫ్యామిలీలో ఎంతమంది రావచ్చు, 5 మెంబర్స్ 10 మెంబర్స్ అంతా రావచ్చు, ఎంతమంది వస్తారు ముందు చెప్పకపోతే యూ కాంట్ అరేంజ్ ఆల్ చైర్స్ అండ్ టేబుల్స్ అండ్ మైక్లు. ప్రొజెక్టర్ మీద జరుగుతుంది, ల్యాప్టాప్ మీద జరుగుతుంది, యాంగ్రీ డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ అలా ప్రేమ ఎలా ఎంచుకోవాలి, ఆత్మీయత, అమ్మకు వాల్యూ ఏంటి, ఎలా నవ్వాలి, ఎలా లవ్వాలి, ప్రేమ లవ్వు నవ్వు ఉంటే అక్కడ డబ్బులు రావు. ఇవన్నీ వస్తే ముఖ్యంగా లేడీస్ వస్తే పిల్లలు బాగుంటారు, అమ్మా నాన్న పిల్లలు, స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్ ఇవన్నీ వస్తాయి. లైఫ్ లో చాలా సంతోషంగా చాలా ఆనందంగా
రావడం కోసం కొంతమంది రాజేశ్వర్లు అంటే ముందే వచ్చి కూర్చుంటారు. మనం ఏం చేస్తాం మనం అని వాళ్ళందరికీ కూడా క్లాస్ 4 గంటలు చెప్పాలి కాబట్టి. సో రాజశేఖర అని పాట పాడుకుంటూ రావచ్చు. సో అటు ఇంకో కాల్ వచ్చింది, కాల్ ఫైనల్ చేసేద్దాం. ఓకే సార్, కాల్ చేద్దాం. హలో హలో హలో, రైట్, ఫైనల్ కాలర్ బిజీగా ఉన్నారు. ఓకే సార్, నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా మంచి ప్రోగ్రామ్ ని మా మీడియం సెంటర్ కి స్పెషల్ గా అందించారు, సక్సెస్ఫుల్ గా జరిగింది ఆ ప్రోగ్రామ్ కూడా. అలాగే ఈ రోజు కొంతమంది లైన్స్ డిస్టర్బెన్స్ వల్ల కలవని వాళ్ళ కోసం మళ్ళీ ఒక మంచి ప్రోగ్రామ్ ని ఈ రోజు 4 తర్వాత కూడా ఉంటుందండి. మరి 4 స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్ గా. మరి మీరు కూడా ముందుగా పేర్లు, ఇప్పుడు మీకు చాలా టైం ఉంది, 1 to 4 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మరి ఎటువంటి ఛార్జ్ కూడా ఉండదు. అలాగే కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకోండి, 9246627004 నంబర్ కి కాల్ చేసి మరి అపాయింట్మెంట్స్ మీరు తీసుకోవచ్చు. అలాగే ఎంతమంది మీ ఫ్యామిలీలో వస్తున్నారు అనే విషయం తెలిసినట్లయితే అది మీ కన్వీనియన్స్ కోసమే మరి ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ సార్, మంచి ప్రోగ్రామ్ ని మా వ్యూవర్స్ కి అందించినందుకు ధన్యవాదాలు. ప్రముఖ హిప్నో సైకో